ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది? బ్రెయిన్ కాదు బ్రదర్, మైండ్ బ్లాక్ అయిపోతావు. ఆడెవడు అనేసాడు కదా భయ్య, కొత్తగా ఉందని ట్రై చేశాను. డైలాగు అదే బాగుంది. దెబ్బ ఇది బాగుంటది. మెడికల్ క్యాంప్ ఎందుకు దించేశారా? టెలిగ్రామ్ లో బ్యాడ్ న్యూస్ ఉంటే పోస్ట్ మ్యాన్ చంపేస్తారా? ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నిన్ను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మెడికల్ క్యాంప్ అయితే ముందు వీను, నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే. నువ్వు ఇలా చెప్పవరా? చెప్పే సత్యం స్వామి. అవును సత్యం, నేను నమ్మను. ఏం చేద్దాం? దీంట్లో బెల్లం కలుపుకొని తినేసి ఇలా డీన్ పట్టుకొచ్చాడు. ఆ డీన్ మామూలు మనిషి అనుకుంటున్నావా? కాలేజ్ మొత్తానికి హెడ్ అతను తీసుకోవడం చాలా కష్టం. ఫుల్ సెక్యూరిటీ ఉంటుందేమో. ఉంటుందేమోనా? ఉంటుందా? ఏమో చెప్పాను కదా సెక్యూరిటీ ఉంటుందని. లోపలికి వెళ్ళాలి భయ్య. ఆలోడు, పనుడు, పేపరు, వాటర్, ప్లంబర్, డ్రైవర్ ఎవరిని పట్టాలి? మనిషిది కోరిక, మీది శాసనం. సామే అనుకో, అయిపోతుంది. అసలు మనం ఎందుకు లోపలికి వెళ్ళాలి? ఆడి బయటకు వచ్చేస్తే డీన్ వెంకటేశ్వర అంటే మీరేనా? యా, ఏం కావాలి? దేవుణ్ణి ఏం కావాలో అడగకూడదు, ఏం కావాలో కోరుకోవాలి. ఏంటండి దారుణం? పత్త పగలే కిడ్నాప్. ముందు పోలీసులు ఫోన్ చేయండి. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, మోరలెస్. ఇప్పటికి పాతికి సీన్లు తీశారయ్యా. క్రౌడ్ ఇంత న్యాచురల్ గా చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇందాక పోలీసులు ఫోను, నువ్వేనా? ఎంత నేచురల్ గా చేసావయ్యా. ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. హలో, హీరో గారు కార్లో ఉన్నారమ్మా. డోర్ వేసి దూరంగా ఉండే. సార్. ఏమ్మా, ఇంతకీ సీరియల్ పేరు ఏంటండి? కంచాలో కపాలం. అదేంటండి? అర్థం కాలేదా? స్టీల్ పేట్ లో తెల్లటి బుర్రే. ఏమా బరి. మీరేం కంగారు పడకండి, వాళ్ళ రాడ్డు కడిగి కొబ్బరి చెప్ప పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. రోజు కొబ్బరికాయ కొట్టుకుని తింటానికి ఇదేం గుడ్రా? ఈ రోజు లంచ్ మార్చావరా? ఆపిల్. ఆపిల్ అంటే కీప్ ద డాక్టర్ అవే. మేము డాక్టర్లే కదా, ఆపిల్ తినేసి మమ్మల్ని వదిలేయండి. ఆపిల్ తినేసి నేను వదిలేయాలా? అంటే అటుపని తినేసి చంపేచ్చా? చేస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరో చేస్తే ఊరుకోను. అసలు ఎందుకు తెచ్చామండి? మెడల్ క్యాప్ ఎత్తే మంది ఇడే. డీన్, మెడికల్ క్యాంప్ తీసేమని లెటర్ ఎందుకు పంపేవరా? అది పంపించింది నేను కాదు, జీకే. ఆడవడో ఇండియాకి టాటా పిల్లలాగా ఆంధ్రాకి జీకే గాడు. ఆడికి నీ కాలేజీకి సంబంధం ఏంట్రా? ఆయన మా మెడికల్ కాలేజ్ బోర్డు మెంబర్. అయితే మెడికల్ క్యాంప్ ఎత్తేయడానికి డీన్ ఒప్పుకోలేదని ఆ డీన్ చంపేసి ఆడి ప్లేస్ లో ఎన్ని పెట్టారని ఒక రూమర్ ఉంది. రూమర్ కాదు, నిజం. పాత డీన్ చంపింది జీకే మనిషి గోవర్ధన్. సంతకం పెట్టకపోతే నన్ను కూడా చంపేస్తాన్నారు, అందుకే సంతకం పెట్టాను. కూడా పట్టురావాలా? ఇలా ఎంతమందిని పట్టుకొస్తాం భయ్య. కుర్చీలు తాళ్ళు కూడా అయిపోయిన బెదరు. ఆడితో పాటు కూడా డజన్ తాళ్ళు కూడా తీసుకొస్తే బాగుంటుంది. ఆడు తాటి చెట్టు ఎంతున్నాడు, ఆయన పట్టురావడం మమ్మల్ని పట్టుకొచ్చిన తీసేయం కాదు. సామి శిఖరం, చెట్లు ఏం చేయలేవు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడికి ఎలా వచ్చావు? గేట్ దా కార్లో వచ్చాం. గేట్ మూసిందని గేట్ దూకి వచ్చా. ఎందుకు? జీకే కన్ను కలవాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది, నేనే 2 సార్లు చూశాను. ఆఫ్టర్ నువ్వు గాడి, నీకు మాకు పోలికేంటి? ఆయన ఎవరనుకుంటున్నావు? దేవుడు. నేనెవరినో తెలుసా? సహదేవుణ్ణి. నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా?
ఇప్పుడు జీకే గారు అంటే జీకే గారు కాదనమాట, ఇక్కడ గోవర్ధన్ పొడుగ్గ తాడులాగా ఉంటాడు కదా, మాకు బాగా కావాల్సిన అనమాట. ఒక్కసారి బయటికి పిలుస్తా, కలిసిపోతాం ప్లీజ్. ఇవాళ ఆదివారం సెలవు, సేమ్ గేట్ దూకెళ్ళిపోండి. ఆదివారమా, గేట్ దూకెళ్ళిపోలా. ముందే చెప్పు ఎవడొచ్చాడో ఎందుకొచ్చాడో. తీసుకెళ్ళా బాబు. నువ్వు వదులుపోయా, ఏదో ఒక బురు చెప్తున్నాడు. ఆదివారం అంట ఆదివారం, మా తెలియదు మరి. నువ్వు అని కలిసి చెప్పనే నన్ను పో. లైన్లు ఉంటావు, నువ్వు నాతో మాట్లాడుతావు, ఫోన్ పెట్టమని చెప్పి. గోవర్ధన్ నా గోవర్ధన్, గోవర్ధన్ అంటే నువ్వే కదా, నువ్వే కదా. నన్న గోవర్ధన్ దమ్ము సరిపోవట్లేదు, ఆగరా. మిట్ట మధ్యాహ్నం పొట్టి పరిగెత్తున్నా గోవర్ధన్. ఏదంటున్నారా రే, నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను, ఆగరా రే. మనిషిలో జంతువా గోవర్ధన్, నేను విషయం అడగలరా రే ప్లీజ్ నాన్న. నాన్న గోవర్ధన్ ఉన్నావా పోయావా? ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యా, తాడు కొంచెం గట్టి కట్టవా, తలుపు వీగ్గా ఉంది. ఏం పరిగెత్తావు, ఏం పరిగెత్తావు, ఏం పరిగెత్తావురా గోవర్ధన్. నీ పరికి బన్ సలాం చెత్ కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. ఏం పరిగెత్తాడు భయ్యా అసలు? గుర్రానికి గాడిదకి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు. ఈ విస్కీలో వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోతుంది. పోసి భయ్య నానా సిద్ధా, నీకు కూడా ఒకటి పోయినా, ఈడదో టైపు. నీకు ఇప్పుడు తెలిసింది, నాకు ఎప్పుడో తెలుసు. ఏదోటి భయ్య, ఆడు చూసేవాడు దెయ్యాలు దొలుకునే వాళ్ళ ఆడేమో డీన్ తక్ దినాదిండీన్. పాఠాలు చెప్పాల్సిన ఏం పనులు నువ్వు చేసేది? ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ లో వదిలేసాను భయ్య, జీవితం సంకనాకిపోయింది. ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు, ప్యాంట్లు చొక్కాలు, ప్యాంట్లు చొక్కాలు, చీర తగిలితే ఓటు, దరిద్రప మగవాసంతో కక్కొచ్చేస్తాను భయ్య. నేను దాన్ని ఫోన్ చేసేస్తాను భయ్య. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు 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 ఫోన్ పెట్టదు ప్లీజ్ 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 సుబ్బు. ఏంటి పరిస్థితి? బాగాలేదు నాన్న. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుబో సుబో ఉన్నావా లేవా? సుబో నీ మీద ఇంట్రెస్ట్ లేదంటే వెళ్ళిపోవటమేనా? ఐ హేట్ యూ అని డైలాగ్ ఒకటి. అరే పక్కన మీ బాబు ఉన్నాడే, ఏం చెప్పంటావు? నాకు అసలుకే సిగ్గు, బాత్రూమ్ లో టవల్ కట్టుకుని స్నానం చేస్తాను తెలుసా. నవ్వేవా? నువ్వు ఇంగ్లీష్ లో తెలిసే చాలా స్టైల్ గా ఉంటుందా. తిట్టరా తిట్టు, నువ్వు కాకపోతే ఇంకెవరు తిడతారే? నువ్వంటే నాకు ప్రాణమే సుబ్బు. నువ్వు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతావు, నేను నమ్మలేను రాజు. ఇంకోసారి ఆ మాట చెప్పు. నువ్వు ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతావు, లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పు. నేను నమ్మలేను రాజు. నా పేరు మాత్రం చెప్పే రాజు. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్కపిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే. నీ తర్వాత ఏం చేస్తున్నావు రాజు? నేనా? నేను మందు కొడుతున్నాను రా. నిద్ర వచ్చిన ఇది ఉంది భయ్యా.
దీని క్లాస్, దీని టేస్ట్, దీని లెవెల్ డిఫరెంట్ అంతే. మొన్న లారీలో వస్తుంటే నోట్లో నోరు పెట్టేసింది. యు మీన్ లిప్ టు లిప్ కిస్? అప్పుడు నిజమే, దాని వాసన, దాని ఊపిరి వదలట్లేదు భయ. మంచి హైట్ కాదా, షివరింగ్ వచ్చేస్తుంది. కూర్చుని హరికథలు విన్నాంటరా? ఫ్యామిలీ మ్యాటర్, లేడీస్తో మాట్లాడుతుంటే వినకూడదని డీసెన్సీ ఉండక్కర్లా. ఇప్పుడు పెద్ద మనిషి, పరిగెత్తి 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 తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అనే జ్ఞానం ఉండక్కర్లా? చేతులు కట్టిస్తే చెవులు మూసుకుంటారు. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం నానా గోవర్ధన. నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఎవరు తప్పు చేస్తే నన్ను కొడతామండి. ఎవరు చేశారు తప్పు? జీకే ఏం చేశాడు? ఆడు సుభాష్ నెల బాబు కలిసి ఫ్యాక్టరీ పెట్టారు. అందులో చేసిన వేస్ట్ ఆగి ఆ ఊర్లో జనం అంతా చేస్తున్నారు. ఏం ఫ్యాక్టరీ నాకేం తెలుసు? ఆఫ్టర్ ఆల్ కొండగండి, నన్ను కొడితే ఏం తెలుస్తుంది? ఆ సుభాష్ నెల లాయర్ మీరు ఆడికి తెలుసు, ఎలా అనుకుంటావు? ఇంత చేస్తే కానీ అత్త అడిగాడు చెప్పలేదు భయ్య. తాగింది మొత్తం జీపే.